ఈరోజు కంఠత వాక్యం నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్శిషునకు పారిపోతుని యోనా గ్రంథము నాలుగో అధ్యాయం రెండవ వచనం ప్రీలార నినవే పట్టణస్తులు యహోవ దృష్టికి ఘోరమైన పాపములను చేయించునుండేది అందుకే దేవుడు వారి పాపములను బట్టి వారిని నాశనం చేయబోచున్నానని యోనా ప్రవక్త ద్వారా ప్రకటించాలని అనుకున్నాడు అయితే యోన దేవుని మాటను పట్టించుకోకుండా అతడు తర్శిషునకు పారిపోయేను మరలా దేవుడు యోనాకు శ్రమ కలుగజేసి నినవే పట్టణమునకు అతని తోడుకొని వచ్చాను అప్పుడు యోన దేవుని మాటలను అనగా ఇంకా నలవది రోజులలో ఈ నినవే పట్టణం నాశనం కాబోతుందని దీనికి కారణం మీరు చేసిన దోషములేనని ప్రకటించాను నినవే ప్రజలు అనేక విగ్రహములను పూజించు అన్యులై ఉండేది అయితే వారు యహోవా హెచ్చరికకు భయపడి వారి హృదయాలను దేవుని వైపునకు త్రిప్పుకొని పశ్చాత్తాపంతో గోనె కట్టుకొని ఉపవాసం ఉండి యహోవాకు ప్రార్థించేవి నినవేను పరిపాలించు రాజు సైతం గోనె పట్ట కట్టుకొని అంగలార్చెను ఇది చూచిన దేవుడు తాను చేయాలనుకున్న కీడును వారికి చేయకుండా వారిని రక్షించెను ఆ నినవే పట్టణానికి ఏ కీడు సంభవింపకపోవడం యోన ప్రవక్త చూచి ఎంతగానో దుఃఖించి దేవునితో ఈ మాటను పలుకుతున్నాడు నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడవండి పశ్చాత్తపాడి కీడు చేయక మానుదువు అందుకే నేను తర్శిషణకు పారిపోతునని దేవునితో చెప్పాను అప్పుడు దేవుడు ఎందు నిమిత్తం వారిని రక్షించెను భక్తునికి ఒక స్వర ద్వారా వివరించాను ప్రియులార దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది మరణం నొందువాడు మరణం నందుటను బట్టి నేను సంతోషించువాడను కాను కావున మీరు మనసు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభువగు యహోవ వాక్కు అని ప్రియలార తన ఇష్టానుసారముగా జీవించుటకు వెళ్ళిన చిన్న కుమారుణ్ణి చూచి దేవుడు సంతోషించలేదు కానీ ఆ కుమారుడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడినప్పుడు తండ్రి ఎంతగానో సంతోషించాను ఆ తండ్రి వలె మన దేవుడు కూడా ఉండేను మనం పాపంలోనే జీవించి ఆ పాపంలోనే మరణించడం దేవుని చిత్తము కాదు కాని మన పాప స్వభావమును విసర్జించి పరిశుద్ధముగా జీవించడమే మన పట్ల దేవుని చిత్తమై ఉన్నది మనం ఎటువంటి స్థితిలో ఉన్నను తిరిగి దేవుని సన్నిధిని ప్రేమించువారీగా మనం ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు అందుకే మన పాపపు స్వభావాన్ని విసర్జించి పరిశుద్ధమైన దేవుని మార్గంలో జీవించు వారమై ఉందాం మనం ఎంత ఘోర పాపము చేసినను మనం ఎటువంటి దీనస్థితిలో ఉన్నను మనం మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడు కటాక్షము జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గలవాడు గనక మన పాపములను క్షమించి మనలను నూతన జీవంలోనికి నడిపిస్తాడు కనుక ఈ క్షణమే మనలను మనం సంపూర్ణముగా దేవునికి సమర్పించుకుని వారమై ఉందాం ఈ వాక్యము దేవుడు మనలను నశింపజేయుటకు కాదు గాని మనలను రక్షించుటకే ఆశ ఉన్నాడని మనకు తెలియజేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వలన దయను పొందుకుని వారమై ఉందాం దేవుని కృప నినవే పఠనస్తులపై ఉండినట్టు మనకునూ ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్